गुड मॉर्निंग ऑल ऑफ यू ఈరోజు చెప్పబోయ లెసన్ అంటే తూర్పు తాలూకు యొక్క రెండో పార్ట్ గురించి చెప్పబోతున్నాను. మొదటి పార్ట్లో కొప్పదేవిష్ణు వర్ధనుడు మరియు జయసింహ వల్లభుడు గురించి చెప్పాను. తర్వాత వచ్చిన పరిపాలకుడు ఎవరంటే ఇంద్ర పట్టారికుడు. అయితే ఈ సెకండ్ పార్ట్లో ఇంద్ర పట్టారికు నుంచి చెప్పబోతున్నాను. అయితే ఈ ఇంద్ర పట్టారికుడు 7 రోజులు మాత్రమే పరిపాలించాడు. అయితే ఈయన కొండనాపూర్ శాసనాన్ని వేయించాడు. మరియు ఇతని యొక్క బిరుదులు ఏంటంటే మకర ధ్వజుడు మరియు త్యాగదేను ఇతని యొక్క బిరుదులు, ఇంద్ర పట్టారు యొక్క బిరుదులు. అయితే ఈయన గురించి పెద్దగా ఇంకేమీ మ్యాటర్ లేదు. మరియు ఇతని తర్వాత పరిపాలనకు వచ్చింది విష్ణువర్ధనుడు. రెండో విష్ణువర్ధనుడు ఇతని తర్వాత పరిపాలనకు వచ్చాడు. అయితే ఈయన వేసిన శాసనం ఏంటంటే రేమూరు శాసనాన్ని వేయించాడు. అయితే ఇతని యొక్క బిరుదులు ఏంటంటే మకర ధ్వజ, విషమ సిద్ధి మరియు సర్వలోకాశ్రయ మరియు ప్రళయాదిత్య అనే నాలుగు బిరుదులు విష్ణువర్ధన టూకి కలవు. అయితే ఇంద్ర పట్టారు వేసిన కొండనాగూరు శాసనం మరియు విష్ణువర్ధన టూ వేసిన రేమూరు శాసనం ఏమి తెలియజేస్తున్నాయంటే బోయి బ్రాహ్మణులకి అగ్రహాలు ఇచ్చినట్లుగా తెలియజేస్తున్నాయి ఈ రెండు శాసనాలు. అయితే ఈయన తర్వాత పరిపాలనకు వచ్చిన వాడు మంగి యువరాజు. అయితే ఈ మంగి యువరాజు ఎక్కువ కాలం ప్రజల్లో యువరాజుగానే ఉండడం వల్ల ఈయన్ని రాజు అయినప్పటికి కూడా యువరాజు అనే ప్రజలు సంబోధించేవారు. అయితే ఇతర పాలనా కాలంలోనే ఒంగోలు నుంచి విశాఖపట్నం వరకు రాజ్యాన్ని విస్తరించాడు. అయితే ఈయన యొక్క బిరుదులు ఏంటంటే సమస్త భువనాశ్రయ మరియు విజయసిద్ధి మరియు సకల లోకాశ్రయ అనే మూడు బిరుదులు ఈ మంగి యువరాజు కలవు. అయితే ఈయనకి ముగ్గురు కుమారులు కలరు. అయితే ఈయన పాలన నుంచే అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. అంతర్యుద్ధాలు అంటే అన్నదమ్ములే రాజ్యం కోసం కొట్టుకోవడం. అయితే అది ఏ విధంగా జరిగింది, ఈ మంగియవరాజు యొక్క కుమారులు ఎవరు అనేది ఇప్పుడు తెలియజేస్తాను. ఈ మంగియవరాజు కుమారులు ఎవరంటే జయసింహ వల్లభుడు టూ, జయసింహ వల్లభ టూ మరియు విష్ణువర్ధన మూడో విష్ణువర్ధనుడు మరియు కుక్కలి విక్రమాదిత్య. కుక్కలి విక్రమాదిత్య మంగియవరాజు కుమారులు ఎవరండి, జయసింహ వల్లభుడు టూ మరియు విష్ణువర్ధనాత్రి లేదా మూడో విష్ణువర్ధనుడు లేదా కుక్కలి విక్రమాదిత్య వీళ్ళు మంగియవరాజు యొక్క ముగ్గురు కుమారులు. అయితే ఈయన పాలనకాల నుంచే అంతర్యుద్ధం మొదలైందని చెప్పాను. అది ఎలా మొదలైందంటే మంగి యువరాజు తర్వాత పరిపాలనకు వచ్చినవాడు జయసింహ వల్లభుడు, రెండో జయసింహ వల్లభుడు పరిపాలనకు వచ్చాడు. అయితే ఈయన తర్వాత పరిపాలన ఎవరు రావాలండి, దీని తమ్ముడైన మూడో విష్ణువర్ధుడు పరిపాలన రావాలి. అయితే ఈ మూడో విష్ణువర్ధన్ని అణిచివేసి కుక్కలి విక్రమాదిత్య పరిపాలనకు వచ్చాడు. ఇక్కడి నుంచే అంతర్యుద్ధం ప్రారంభమైంది తెలిసింది. ఈయన తర్వాత ఈయన పరిపాలన రావాలి కానీ ఈయన అణిచివేసి కుక్కలి విక్రమాదిత్య పరిపాలనకు వచ్చాడు. అయితే ఈయన కూడా కుక్కలి విక్రమాదిత్యని అణిచి మళ్ళీ మూడో విష్ణువర్ధనుడు పరిపాలనకు వచ్చాడు. అయితే ఈ మూడో విష్ణువర్ధన కాలంలోనే ఏం జరిగిందంటే మళ్ళా పల్లవులు బోయి విహారాన్ని ఆక్రమించారు. ఆ విషయాన్ని నేను తర్వాత చెప్తాను. అయితే ఈ మూడో విష్ణువర్ధన యొక్క బిరుదులు ఏంటంటే సమస్త భువనాశ్రయ మరియు
समस्त బోనాశ్రయ మరియు త్రిభువన అంకుశ మరియు విషమ సిద్ధి అనేవి ఈయన యొక్క బిరుదులు. ఏం బిరుదులండి? సమస్త బోనాశ్రయ త్రిభువన అంకుశ మరియు విషమ సిద్ధి అనేవి ఈయన బిరుదులు. అయితే ఈయన కాలంలోనే పల్లవులు మళ్ళీ వీళ్ళపై దాడికి దిగారు. అయితే అది ఏ విధంగా దిగారంటే పల్లవులు పల్లవ బిరుదాంతకుడైన నందివర్మట్టు తన సేనాయనైన ఉదయచంద్రుణ్ణి బోయి విహారాలపై దాడికి పంపాడు. అయితే అప్పటి కాలంలో ఆ బోయి విహారాన్ని పరిపాలిస్తుంది తూర్పు చాళుక్యుల సామంతుడైన పృథ్వీ వేగరాజు బోయి విహారాన్ని పరిపాలిస్తున్నాడు. అయితే ఈ పృథ్వీ వేగరాజుని ఉదయచంద్రుడు ఓడించి బోయి పట్టాలని ఆక్రమించాడు. ఈ విషయం మనకు ఏ విధంగా తెలుస్తుందంటే ఉదయేంద్ర శాసనం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే ఈ మూడవ విష్ణు పర్వర్ధన పాలన కాలంలో జరిగిన విషయం ఇదే. ఏంటంటే బోయి విహార దేశాన్ని పల్లవులు ఆక్రమించారు. అయితే ఈయన తర్వాత పరిపాలనకు వచ్చింది ఇతను కుమారుడు విజయాదిత్యుడు. మొదటి విజయాదిత్యుడు ఎవరండి? మొదటి విజయాదిత్యుడు పరిపాలనకు వచ్చాడు. అయితే ఈయన కాలంలోనే దక్షిణ భారతదేశంలో మళ్ళా యుద్ధాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఎలాగంటే బాదాం చాళుక్యులకి తూర్పు చాళుక్యులకి ఆల్రెడీ స్నేహ సంబంధం ఉందని మరియు అన్నదమ్ముల సంబంధం ఉందని ఆల్రెడీ చెప్పాను. అయితే ఈ విజయాదిత్యుడు మొదటి విజయాదిత్యుడి కాలంలో బాదాం చాళుక్యుల్ని తమ సామంతుడైన దంతిదుర్గుడు బాదాం చాళుక్యుల్లో చివర రాజైన కీర్తివర్మట్టుని తమ సామంతుడైన దంతిదుర్గుడు ఓడించి రాష్ట్రకూట సామ్రాజ్యాన్ని నిర్మించాడు. దంతిదుర్గుడు బాదాం చాళుక్యుల్ని ఓడించి ఇంకేంటంటే ఎప్పుడైతే ఇది ఓడించాడో ఎల్లోర కేంద్రాన్ని చేసుకొని దంతిదుర్గుడు పరిపాలించాడు. అయితే ఎప్పుడైతే ఈ బాదాం చాళుక్యుల్ని దంతిదుర్గుడు ఓడించాడో ఈ బాదాం చాళుక్యుల రాజైన చివరరాజైన నందివర్మట్టు తన స్నేహ సంబంధం ఉన్నా లేదా అన్నదమ్ముల సంబంధం ఉన్నా తూర్పు చాళుక్యుల యొక్క మొదటి విజయాదిత్యుడికి ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే మొదటి విజయాదిత్యుడు తన సైన్యంతో దంతిదుర్గుడి మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. అయితే వీరిద్దరిని కలిపి కూడా ఈ దంతిదుర్గుడు ఓడించి వేంగరాజ్యాన్ని కూడా ఆక్రమించాడు. అయితే మొదటి విజయాదిత్యుడు అపార ధనరాశులు ఇచ్చి సంధి చేసుకున్నాడు. అయితే కాకుండా సంధి చేసుకుని అపార ధనరాశులను చెల్లించాడు. అయితే ఈయన తర్వాత పరిపాలనకు వచ్చింది ఇతను కుమారుడైన నాలుగో విష్ణువర్ధనుడు. అయితే తండ్రికి ఎంత అపాయం జరిగింది, ఆస్తులన్నీ పోయేవి, వీడు మర్యాదగా ఉండకుండా ఈ నాలుగో విష్ణువర్ధనుడు కూడా రాష్ట్రకూటులతో యుద్ధం ప్రకటించుకున్నాడు మరియు వారి యొక్క అంతర్యుద్ధంలో పాల్గొన్నాడు. పాల్గొని ఏం చేశాడంటే నాలుగో విష్ణువర్ధనుడి కాలంలో రాష్ట్రకూటుల్ని పరిపాలిస్తుంది మొదటి కృష్ణుడు. ఇది పంపకవి రచించిన విక్రమాచార్యుడి ద్వారా తెలుస్తుంది. అయితే ఈ మొదటి కృష్ణుడికి ఇద్దరు కుమారులు. ఆ కుమారులు ఎవరంటే గోవిందుడు మరియు ధ్రువుడు. అయితే ఎప్పుడైతే మొదటి కృష్ణుడు చనిపోయాడో గోవిందుడు పరిపాలిస్తున్నాడు. అయితే ఈ గోవిందుడి మీద తన తమ్ముడైన ధ్రువుడు దాడికి దిగాడు. అయితే ఈ దాడి దిగడం వల్ల గోవిందుడికి సపోర్ట్ చేసిన రాజ్యాలు ఏంటంటే కాంచీపుర, మాల్వా మరియు గంగవాడి అనే రాజ్యాలు గోవిందుడికి సహాయం చేశాయి. అయితే వీళ్ళతో పాటు నాలుగు విష్ణువర్ధనుడు కూడా ఆ యొక్క అంతర్యుద్ధంలో పాల్గొన్నాడని చెప్పారు కదా, ఈయన కూడా గోవిందుడి వైపు ఎక్కువ మంది రోజులు పాల్గొన్నారు. అవతల ధ్రువుడు ఒక్కడే కాబట్టి వీళ్ళ వైపు సపోర్ట్ చేద్దాము, ఓడిపోయారు అనుకోండి వెనక్కి నుంచి పారిపోదాము, గెలిస్తే వీళ్ళతో కలిసిపోదాము అని నాలుగు విష్ణువర్ధనుడు ప్లాన్ వేసి వీళ్ళతో కలిశాడు. అయితే ధ్రువుడు ఈ మిత్రకూటాన్ని కూడా ఓడించాడు. ఓడించిన వెంటనే ఈ నాలుగు విష్ణువర్ధనుడు వెనక నుంచి పారిపోయాడు. అయినా సరే ఈ నాలుగు విష్ణువర్ధనుని
ध्रुवुडु चूसाडु मरि एवरु राडु पारिपोतुन्नाडंटे आडु तूर्पु चालुक्यलैन नालुगु विष्णुवर्धनुडु स्वामी राजा अनि अतनि सैन्याधिपति चेप्पडं जरिगिंदि अयिते आडि पनि तर्वात चेप्दुमु అనేసి ధ్రువుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే తర్వాత తన సామంతుల రాజైన వేములవాడు చాళుక్య రాజైన హరికేశుడు వన్నే ఈ వేంగి రాజ్యం పైనకి లేదా నాలుగు విష్ణువర్ధన మీదకి యుద్ధానికి పంపాడు. అయితే ఈ హరికేశుడు వన్ను నాలుగు విష్ణువర్ధనుని ఓడించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించాడు. అయితే ఇది ఆక్రమించడం కాకుండా ధ్రువుడు ఏమన్నాడంటే, నీ యొక్క యావదాస్తిని నాకు పంపించు, ఆభరణాలు పంపించారంటే నా దగ్గర మొత్తం మీరే, మా యొక్క తండ్రి కాలంలో మొత్తం ఆస్తులన్నీ మీరే ఆక్రమించారు, నా దగ్గర నా కూతురు తప్ప ఏమీ కూడా లేదు అని అంటే, అయితే ఆ కూతురు నాకు ఇచ్చి పేరు చేయి అని ధ్రువుడు అన్నాడు. అయితే ధ్రువుడికి నాలుగు విష్ణువర్ధన కుమార్తె అయిన శీలమహాదేవిని ఇచ్చి వివాహం చేయడం జరిగింది. అయితే ఇతని తర్వాత పరిపాలనకు వచ్చిన వాడు ఎవరంటే, అయితే ఈ నాలుగు విష్ణువర్ధనుడికి ముగ్గురు కుమారులు, వాళ్ళు ఎవరంటే రెండో విజయదిత్తుడు మరియు భీమసలికి మరియు నృపముద్రుడు అనే ముగ్గురు కుమారులు కావరు. అయితే ఎప్పుడైతే నాలుగు విష్ణువర్ధనుడు మరణించాడో రెండో విజయదిత్తుడు పాలనకు వచ్చాడు. అయితే ఎప్పుడైతే ఈయన పాలనకు వచ్చాడో భీమసలికి, తమ్ముడైన భీమసలికి ఈ నెలయన ఓడించి నేను రాజ్యాన్ని ఆక్రమించాలని రాష్ట్రకూటులతో స్నేహం చేసి రాష్ట్రకూటు రాజైన మూడో గోవిందుని సాయం చేసుకొని విజయదిత్తుని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించాడు. అయితే ఇలా ఆక్రమించడం వల్ల విజయదిత్తుడు రాజ్యాన్ని నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఓడిపోయిన సరే ధైర్యాన్ని కోల్పోకుండా రెండో విజయదిత్తుడు తన తమ్ముడైన మూడు తమ్ముడు కదండి నృపరుద్రుడు అతని సాయంతో బెజవాడ కేంద్రంగా చేసుకొని 12 సంవత్సరాల పాటు ఈ యొక్క భీమసలికతోని మరియు రాష్ట్రకూటులతోని 108 యుద్ధాలు చేశాడు. 108 యుద్ధాలు చేసి ధైర్యం కోల్పోకుండా అదేవిధంగా విజయవాడని కేంద్రం చేసుకుని ఉన్నాడు. అయితే ఒక్కసారిగా రాష్ట్రకూటును పరిపాలిస్తున్న మూడో గోవిందుడు మరణించాడు. అయితే అతను కుమారుడైన అమోఘవర్తుడు చిన్నవాడు కావడంతో రాష్ట్రకూటుల యొక్క సహాయం ఈ యొక్క భీమసలికి లభించలేదు. ఈ విషయం తెలుసుకున్న రెండో విజయదిత్తుడు హఠాత్తుగా యుద్ధం ప్రకటించి భీమసలికిని ఓడించి వేంగి రాజ్యాన్ని ఆక్రమించాడు. అయితే ఈ యొక్క రాష్ట్రకూటుల రాజు అమోఘవర్ష చిన్నవాడు కదా, అయితే అతని సేనాన్ని పరిపాలిస్తున్నాడు, అతని పేరు కర్కరాజు. అయితే కర్కరాజు తన సోదరైన శీల మహాదేవిని ఈ రెండో విజయదిత్తుడు కుమారుడైన ఐదో విష్ణువర్ధనుడికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. అయితే ఇతని తర్వాత పరిపాలనకు వచ్చినవాడు కుక్కుల విక్రమాదిత్య. ఈయన గురించి పెద్దగా విషయం చెప్పడం చేయట్లేదు కానీ, అయితే ఇతని తర్వాత పరిపాలనకు వచ్చినవాడు గుణక విజయదిత్తుడు. ఈయనే శాతవాహనంలో చాలా గొప్పవాడు మరియు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించేవాడు గుణక విజయదిత్తుడు. అయితే ఈ గుణక విజయదిత్తుడు గురించి మూడో పార్ట్లో చేస్తాను. సో ఏంటంటే థ్యాంక్ యూ అని ఉండాలి.